ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में ग्रहफल वंशा की स्वागत यह शुभमस्तु कार्यक्रम में ग्रहफल वंश में ग्रहाल स्थितिगत वाट शुभाशुभ फल परशीता शनिवार शनिवार शनि ओक परपाल पूर्ति उ शनि आयुष कारक आयुर्वृद्धि की शनि याग्रह तपनसरी मरी शनि द्वारा ऐरपेट प्रतिकूल प्रभाव विविध रकल समस्या दूर चुस्टा की श्री लक्ष्मी नरसिंह स्वामी या आराधन पूजा अभिषेका कार्यक्रम उपकरी शनि या प्रतिकूल प्रभाव दूर चुस्टा की आयुर्वृद्धि की शनिवार सदर्भंग श्री लक्ष्मी नरसिंह स्वामी एट प्रक्रिय तो पूजी अने अंशों मुख्य पन्न राशि वोजुटा कार्यक्रम परशीद मुझे ने पंचांग विवरा श्री सार्वरीनाम संवत्सरम आषाढ़ उत्तरायण ग्रीष्म ऋतु आषाढ़ बहु चतुर्दशि पुनः प्रयत्नाल की कल वस्तु अलगे वारं स्थिरवार शनिवार आध्यात्मिक कार्यक्रम पुण्य कार्यक्रम श्री लक्ष्मी नरसिंह स्वामी या आराधना पूजा अभिषेकादि कार्यक्रम श्री वेंकटेश्वर स्वामी या स्मरण दर्शन विष्णु स्मरण विष्णु सहस्रनामा पारायण गोसेवा अन्नदान वस्त्रदान इत्यादि कार्यक्रम शनि द्वारा ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి ప్రమాదాన్ని దూరం చేసి ఆయుర్వేదికి దోహదపడతాయి ఈ రోజు నక్షత్ర మూల నక్షత్రం ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి మూల నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదేవుడి ప్రారంభమవుతుంది ప్రస్తుతం కేతు యొక్క స్థితి ధనుసు క్షేత్ర స్థితి బృహస్పతి చంద్రుల యొక్క యుతి ఉంది అలాగే బుధుడి యొక్క వీక్షణ ఉంది ఇది అనుకూలతని ప్రతికూలతని ఆకస్మికంగా కలిగిస్తుంది ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి గణపతి హోమం గణపతి స్మరణ గణపతి కి చేసేటువంటి పూజా అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి ఉపశమనాన్ని కలిగిస్తాయి ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం ముందుగా మేష రాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి పొరపాటు దొర్లుతాయి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ కలిగి ఉంటారు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాప్యాలు కొనసాగుతాయి నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు స్తబ్దత కొనసాగుతుంది వ్యవహారిక విషయాల్లో పారిశ్రామిక రంగం వరకు చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యాపార రంగం వరకు ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలు సాఫ్ట్‌వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి శనివారం సందర్భంగా ఈ రోజు మేష రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి శుభవార్తలు వింటారు గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగర్తలు పాటించాలి అవమానకర సంఘటనలు ఆర్థికంగా ఉంటాయి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్తబ్దత ఉంటుంది నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు ప్రత్యర్థులు బలపడతారు విభేదాలు తలెత్తుతాయి గృహ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు అసహనం పెరుగుతుంది ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి బాధ్యతలు విస్మరించడం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం పారిశ్రామిక రంగం వారిని వేధిస్తుంది వ్యాపార ఒత్తిడులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి విద్యార్థులకి కఠిన పరీక్షలు కొనసాగుతాయి నిర్ణయాలు మహిళలు త్వరితగతిన తీసుకోలేకపోతారు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల మార్పులు ఆర్థికంగా తగ్గుతాయి ప్రమాదాలు దూరమవుతాయి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు కొనసాగించగలుగుతారు సఖ్యత కొనసాగుతుంది విభేదాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి అయినప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా పనికిరావు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి గట్టి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి శ్రమతో కూడిన విషయాలు పారిశ్రామిక రంగం వారిని భరిస్తాయి సానుకూల పరిస్థితులు విద్యార్థులు క్రమక్రమంగా పొందగలుగుతారు వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యాపార విజయాలు ప్రాప్తిస్తాయి ఆందోళన తగ్గుతుంది గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అసహనం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక స్తబ్దత కొనసాగుతుంది. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలచడి ఉంటుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒత్తిళ్లు పెరుగుతాయి. సానుకూల నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి దూరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసహనం వైద్యవృత్తి వారికి పెరుగుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుచిత పరిస్థితులు దూరం అవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకు సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సువర్ణ గిన్నెరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా తీసుకోగలుగుతారు. అసహన పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వృత్తిపరంగా పనికిరాదు. ఓర్పు సహనం తప్పనిసరి. వేగవంతమైన నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహిళలు గృహ కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. సానుకూల వార్తలు వృత్తిపరంగా ఇంపును కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకు విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మహిళలకు గృహ కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అసహన పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా కార్యాచరణ తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. సానుకూల పరిస్థితులు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలు యోగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. అధిక వ్యయం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సంబంధం లేని వ్యవహారాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కూడా వేధిస్తాయి.
కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి అధిక ఒత్తిళ్లు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్తబ్దత కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సమస్యలు కొనసాగుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. అలసత్వం తొలగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు వృద్ధి చోటు చేసుకుంటుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. నూతన నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విభేదాలు భాగస్వాములతో కొనసాగుతాయి. వ్యాపారంగా వారికి సానుకూల పరిస్థితులు మెల్లమెల్లగా లభిస్తాయి. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అసహన పరిస్థితులు దూరమవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. శ్రమను అధిగమించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. స్వతంత్ర ఆలోచన ప్రతిపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు స్థిరస్థిరంగా వారు పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలు విద్యార్థులు పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు సంతోష వార్తలు తద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి చోటు చేసుకుంటుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ ఆశలు ఆశయాలకు అనుగుణంగా చక్కటి గృహాన్ని కట్టుకున్నప్పుడు ఆ గృహంలో గృహ అలంకరణ విషయంలో కూడాను వాస్తుశాస్త్రంలో చెప్పిన విధంగా అలంకరణ చేసుకున్నట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో ఆ గృహం నందనవనంగా చక్కగా ఆనందం నిలయంగా మీరు జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. గృహ అలంకరణ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి ముఖ్య విషయాలు ఏమిటంటే అన్ని భాగాలు శుభ్రంగా చక్కగా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఇంటి పైకప్పు విషయంలో కూడాను ఎక్కువగా ఆలోచన చేయాలి. అందరూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచామంటారు, ఇంటి పైకప్పు విషయంలో మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడాను దుమ్ము ధూళి అనేటువంటివి తొలగించేటప్పుడు ఇంటి పైకప్పు భాగాన ఉన్నటువంటి ధూళిని కూడాను తొలగించాలి. వాస్తు ప్రకారంగా ఇంటి పైకప్పు శుభ్రత కూడాను చాలా ముఖ్యం. కప్పును గనక పూర్తిగా శుభ్రం చేయకపోయినా ఈశాన్య కోణ మాత్రం ఎప్పుడూ శుభ్రంగా లేకపోయినా మీరు ఊహించిన రీతిలో అభివృద్ధి సాగదు. ఎప్పుడైతే ఈశాన్య కోణంతో పాటుగా ఇంటి పైకప్పు భాగం కూడా
పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా కూడా స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం పచ్చిబామి ముఖంగా ఇల్లు ఉండి ఇంటి వెనక ఖాళీ స్థలం ఉంటే దాన్ని కూడాను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం డ్రాయింగ్ రూమ్ లో ఏమైనా సరే మార్పులు చేయాలి అని చెప్పేసి అనుకుంటే బరువైనటువంటి సామాన్లు మాత్రం ఉత్తరం లేదా తూర్పు వైపు మాత్రం ఉంచనే ఉంచకూడదు అటువంటివన్నీ కూడా దక్షిణము లేక పశ్చిమం వైపు మాత్రమే ఉంచాల్సి ఉంటుంది మీరు టీవీ కొని తెచ్చారనుకోండి కొత్తది ఆ టీవీని పాత టీవీ ఉన్న చోటనే పెట్టాలి అనుకున్నారనుకోండి ఆ పాత టీవీ ఎక్కడ ఉంది ఉత్తరంలో ఉందా తూర్పులో ఉందా చూసుకోండి అప్పుడు మీరు తూర్పు లేక ఉత్తర గోడకు ఆ టీవీని అమర్చుకోవచ్చు టీవీ చూస్తున్న వారు ఉత్తరము లేక తూర్పుకు అభిముఖంగా ఉంటారు టీవీ అనేది కూడాను చాలా ముఖ్యమైనటువంటి విధివిధానమే దీని అమర్చేటువంటి రీతిలో కూడా వాస్తు శాస్త్రాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి గోడలకు పెద్ద పెద్ద చిత్రాలు తగిలించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది మరీ అంత పెద్దవి తగిలించకూడదు ఎప్పుడూ కూడా ఎందుచేతనంటే మరీ పెద్ద చిత్రాలు తగిలించేటైతే దక్షిణ వైపే తగిలించాలి బరువు ఎక్కువగా ఉన్నవన్నీ కూడాను దక్షిణ దిశలో తగిలించుకోండి బరువు తక్కువగా ఉన్నవన్నీ కూడాను పటాలు ఉత్తరము తూర్పు దిశల్లో తగిలించుకోవచ్చు ఎండిపోయిన చెట్లు వాడిపోయిన పూలు ఇట్లాంటి చిత్రపటాలు మాత్రం ఇంట్లో ఉండకూడదు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనాః సుఖినో భవంతు శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో అరచేతిలో అదృష్టం అనే అంశానికి స్వాగతం అదృష్టం అరచేతి రేఖల వలన రాదు ఈ రేఖలు మనం అదృష్టవంతులం అవునా కాదా తెలియజేస్తాయి అయిన పక్షంలో మన ప్రయత్నాలు నిజంగానే అదృష్టవంతులంగా మారేటందుకు దోహదపడతాయి లేని పక్షంలో ఏ విధంగా మనం చేసే పరిహారాలైనా అదృష్టాన్ని సాధించి పెడతాయి కనుక అరచేతిలో ఉండే రేఖలు అదృష్టం సూచిస్తాయి మాత్రమే ఈ అదృష్టాన్ని మనం సాధించుకోవాలి అంటే మట్టుకు క్రియాకలాపాలు పని పట్ల శ్రద్ధ ఉద్యోగ నిర్వహణ పట్ల బాధ్యత ఏ పని చేసినా ఆ పని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసము వీటి ద్వారా మాత్రమే అదృష్టం మన వశమవుతుంది అరచేతిలో ఉండే రేఖలు మన జీవితాన్ని సూచిస్తాయి జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి ఏ వ్యాపారం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఏ రంగంలో మనం స్థిరపడగలుగుతాం ఎప్పుడు వివాహం చేసుకుంటే మేలు స్వంత ఇల్లు ఒకటి ఉందా అంతకంటే మించి ఉన్నాయా ఈ దేశంలో నాకు అదృష్ట యోగం ఉందా లేక విదేశాలకు వెళ్ళవలసి వస్తుందా ఉన్న చోట ఉండవచ్చునా లేక మరో చోట వ్యాపారం ప్రారంభించవచ్చునా కూర్చుని వ్యాపారం చేసేది లాభం కలిగిస్తుందా లేక ప్రయాణాలలో చేసేటటువంటి వ్యాపారం సంచార జీవనం లాభదాయకమా ఇటువంటి మార్గాలన్నీ కూడా తెలియజేసేవే హస్తరేఖలు ఉద్యోగ వ్యాపార సంబంధిత విషయాలలో యువత ఈనాటి కాలంలో అనేక విషయాలలో సంశయాస్పదంగా ప్రవర్తిస్తుండడం గమనించదగిన అంశం కించిత్ బాధాకరమైన అంశం కూడా అవుతుంది అరచేతిలో ఉండే ఈ రేఖలను గమనించినప్పుడు ఉద్యోగపరమైన అంశాలు అన్నీ కూడా రవి వేలు ఉంగరం వేలు క్రింద ఉండేటటువంటి నిలువు రేఖను గమనించినప్పుడు తేట తెల్లమవుతాయి అరచేతిలో ఉండే నవగ్రహ సంబంధిత విభాగాలలో ఉంగరం వేలు దిగువన ఉండేటటువంటి కణుపు రవిగ్రహానికి సంబంధించినది అంటుంది సాముద్రిక శాస్త్రం ఈ విరేలు కింద ఉండేటటువంటి నిలువు రేఖ వృత్తి వ్యాపార రంగాలలో ఏ రంగంలో మనం స్థిరపడగలుగుతామో సూచిస్తుంది ఈ రేఖ నిలువు రేఖ రెండుగా విభజింపబడి ఉన్నప్పుడు ఒకటి చదివి మరొక వృత్తిలో మనం స్థిరపడడం గమనించవచ్చు బిఎస్సి చదివి ఎంఎస్సి చదివి వాణిజ్య రంగంలో స్థిరపడడం మనం గమనించినప్పుడు ఇది ఒక కారణమవుతుంది అలాగే మెడిసిన్ చదివి నటనా రంగంలో స్థిరపడినప్పుడు కూడా ఆయా వ్యక్తుల చేతులను మనం గమనించిన పక్షంలో ఉంగరం వేల కింద ఉండే రేఖలు రెండుగా కనిపిస్తాయి అలాగే ఈ రెండుగా కనిపించే రేఖలకు
ఉపరేఖలు కూడా ఉన్న పక్షంలో ఆయా వ్యక్తులు భిన్నమైన మార్గాలలో అంటే రెండు మూడు విధానాలలో తమ తమ చదువులను కొనసాగిస్తారు రెండు మూడు వృత్తులలో కూడా వాళ్ళు ఉండవచ్చును అని కూడా ఈ రేఖ సూచిస్తుంది కొంతమంది ఉద్యోగం నిర్వహిస్తూ ఉంటారు అలాగే కుల సంబంధిత వ్యాపార వ్యవహారాలు లేక గృహ సంబంధిత వ్యాపార వ్యవహారాలలో కూడా ఇలా గమనించినప్పుడు కొంతమంది వ్యక్తులు తమ తమ వృత్తి ఉద్యోగాలతో పాటుగా సంప్రదాయంగా వచ్చేటటువంటి ఇంటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలలో కూడా రాణింపు పొందడం మనం గమనించవచ్చు అంటే స్వార్జన ద్వారా సాధించిన ఉద్యోగ సంబంధంగా వచ్చే వృత్తి ఒకటి గృహ సంబంధంగా అనాదిగా వచ్చేటటువంటి వృత్తి ఒకటి ఇలా రెండు విభాగాలుగా కూడా వారు జీవితంలో స్థిరపడడం అనేది ఈ ఉంగరం వేలి కింద ఉండేటటువంటి నిలువు రేఖ సూచిస్తుంది దాదాపుగా 99% మందికి ఈ ఉంగరం వేలి కింద నిలువు రేఖ ఉండి తీరుతుంది దాని అర్థం ఏమిటి అంటే పరమాత్ముడు ప్రతి వ్యక్తికి ఏదో ఒక పని పట్ల నైపుణ్యాన్ని చాతుర్యాన్ని ప్రసాదించి ఉన్నాడు కావాల్సిందల్లా ఆ నైపుణ్యం ఏ రంగంలో మనకు సంబంధించి ఉన్నది అని తెలుసుకోవడం అక్కడే ఈ హస్తరేఖలు మరింత విశేషంగా మనకు చక్కటి సూచనలను చేస్తూ ఉంటాయి విశేషంగా ఈ అరచేయి సుకుమారంగా ఉన్న పక్షంలో ఆ వ్యక్తులు కళాత్మక రంగాలలో రాణింపు పొందగలుగుతారు సినిమా టీవీలు నటన యాంకరింగ్ మాటలలో చాతుర్యం ఉన్న పక్షంలో చూపుడు వేలి క్రింద అడ్డుగీత ఉన్న పక్షంలో అలాంటి వారికి మాటలలో చక్కటి నైపుణ్యం ఉంటుంది వీరు యాంకరింగ్గా చక్కగా ఆ జీవిత రంగంలో స్థిరపడవచ్చు అలాగే ఈ నిలువు రేఖ అడ్డుగా ఉన్నది కాకుండా నిలువుగా ఉన్న పక్షంలో అలాంటి వాళ్లకు రచనా వైశారధ్యం ఉంటుంది వీరు రచనా రంగంలో చక్కగా రాణింపు పొందగలుగుతారు ఈ అరచెయ్యి మృదువుగా కాకుండా కొంచెం మోటుగా వేళ్ళు కొంచెం పొట్టిగా ఉన్న పక్షంలో ఇలాంటి వాళ్ళు యాంత్రిక రంగ పరిశ్రమలలో కార్మిక రంగంలో చక్కటి రాణింపు పొందగలుగుతారు ఈ వేళ్ళు బాగా పొడవుగా ఉన్న పక్షంలో ఐటీ రంగంలో వీరికి చక్కటి రాణింపు లభిస్తుంది అరచేయి కాస్త విశాలంగా ఉన్న పక్షంలో ఇలాంటి వాళ్ళు వస్త్ర పరిశ్రమలో రాణింపు పొందగలుగుతారు అరచేతి క్రింద అడుగుగా ఉండేటటువంటి రేఖలు కంకణ రేఖలు అని సూచింపబడతాయి ఈ రేఖలు చాలా ఎక్కువగా ఉన్న పక్షంలో వీరు కళాత్మక రంగంలో విశేషంగా ఆభరణాలతో కూడుకున్న రంగంలో రాణింపు పొందగలుగుతారు ఇలాంటి సందర్భాలలో గృహ సంబంధితమైన వృత్తి వ్యాపారాలను కూడా మనం ఆకలింపు చేసుకొని దానికి తగినట్లుగా ఆధునిక విద్యను కూడా మనం అభ్యసనం చేసిన పక్షంలో జీవితంలో తప్పక రాణింపు మనకు లభిస్తుంది కావలసిందల్లా సంయమనము ఓర్పు పట్టుదల సంకల్ప శుద్ధి సంకల్పం శుద్ధిగా ఉన్నప్పుడే ఆ సంకల్పం సిద్ధింపబడుతుంది సంకల్పం శుద్ధిగా ఉండాలి అంటే మన పట్ల మనకు అచంచలమైన విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి చేసే పని పట్ల ద్వైతీభావం ఉండకూడదు ఉద్విగ్న మనస్సుతో ఏ పని చేసినా ఆ పని అర్ధోక్తిలో ఆపవలసి ఉంటుంది కాబట్టి ఉద్విగ్నత పనికి రాదు ప్రశాంతతతో సంయమనంతో కూడిన ఆలోచనలతో పని పట్ల శ్రద్ధతో పట్టుదలతో ఆచరిస్తే తప్పక విజయం మనం సాధించగలుగుతాం కావలసిందల్లా మనపైన మనకు విశ్వాసం ఆత్మవిశ్వాసం అన్న శబ్దాన్ని మనం ఆలోచన చేస్తే సంకల్ప శుద్ధి కలుగుతుంది ఈ సంకల్పాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం అరచేతిలో ఉండే రేఖలు కొంత మనకు మార్గాన్ని సూచిస్తాయి ఈ అరచేతిని వినియోగించి దానం చేసిన పక్షంలో ప్రతి పనిని కూడా మనం చక్కగా సాధించగలుగుతాం వ్యాపార రంగంలో స్థిరపడాలి టూరిజం ప్రయాణాలు లేక విదేశాలకు ఇతరులకు పంపించే నిమిత్తమే సహాయపడడం టూరు లేక ఇలాగా వీసా అలాంటి వాటిని మనం ఒక వ్యాపారంగా స్వీకరించడం అనుకున్న పక్షంలో ఇలాంటి వారంతా కూడా వారు నివసించే గృహంలో డ్రాయింగ్ రూములో నైరుతి దిగ్భాగంలో రాగి వెండి ఇత్తడి శక్తి కొలది లోహంతో చేసిన గుర్రం బొమ్మను ఆభరణంగా అలంకారంగా అట్టిపెట్టుకోవాలి అలాగే పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో దౌడు తీసేటటువంటి గుర్రాల చిత్రపటాన్ని అలంకారంగా పెట్టుకుంటే కూడా అలాంటి వారికి మానసికంగా ఒక ఉద్విగ్నతాభావం దేగరితనం ఏర్పడుతుంది సంకల్ప సిద్ధి కలుగుతుంది అలా కాకుండా చదువుకున్న చదువుతో ప్రభుత్వ ఉద్యోగం కావాలి స్థిరమైనటువంటి జీవితం కావాలి అనే ఆలోచన కలవారంతా కూడా డ్రాయింగ్ రూములో కొండలు
కొండల మధ్య ప్రవహించేటటువంటి నీటి చలమ నీటి సెలయేరు మొక్కలు ఇలాంటి చిత్రపటాన్ని డ్రాయింగ్ రూములో నైరుతి దిక్ భాగంలో అంటే దక్షిణం వైపు ఉండేటటువంటి నైరుతి దిక్ భాగంలో వేలాడదీసిన లేక సంపూర్ణంగా దక్షిణ దిక్ భాగంలో ఉండే గోడ మధ్యలో వేలాడదీసిన తరచుగా ఆ చిత్రపటాన్ని చూస్తున్న అలాంటి సందర్భంలో యువతకు లక్ష్య శుద్ధి ఏర్పడుతుంది సంకల్పం సిద్ధిస్తుంది ప్రభుత్వోద్యోగం కావాలి అనే వారి కోరిక కూడా నెరవేరుతుంది దృఢమైన మనస్సు అచంచలమైన విశ్వాసం కావాలి అంటే తరచుగా కొండల బొమ్మను చూస్తూ ఉండాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం గోవర్ధన పర్వతాన్ని చితికిన వేలిపైన ఎత్తిపట్టి అందరినీ ఆ కొండ క్రిందికి ఆహ్వానించాడు కదా పరంధాముడు మీ బలాన్ని నేను మోసేవాడిని అన్నట్లుగా మనకు కనిపించినప్పుడు ఈ కథనం దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం తరచుగా కొండలను చూస్తూ ఉండాలి అంటూ చక్కటి మార్గాన్ని నిర్దేశిస్తుంది ఎంతటి గాలి తీవ్రత వచ్చినా కూడా కొండలు అభేద్యంగా ఉంటాయి చెక్కు చెదరవు యుగాల తరబడి అలాగే ఉంటాయి మనం కూడా మన సంకల్పాన్ని దృఢం చేసుకునే నిమిత్తమై సంకల్ప శుద్ధితో ఆలోచన చేద్దాం అకుంఠిత దీక్షతో సంకల్ప సిద్ధిని చేద్దాం అరచేతిలో అదృష్టం అంటే ఇదే అనే ఆలోచనను కూడా పెంచుకుందాం అరచేతిలో ఉండే రేఖలు అదృష్టాన్ని క్రమంగా మన పని పట్ల మనం చూపే పట్టుదల శ్రద్ధ ద్వారానే సాధించి పెడతాయి అని నమ్ముదాం ఇవి ఈనాటి విశేషాంశాలు మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు రేపు పూర్ణిమ పాడ్యమి తిథిలోనే పూర్వాషాఢ నక్షత్రం ఉంది రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గురు పూర్ణిమ సందర్భంగా వ్యాసభగవానుడి చిత్రపటానికి పుష్పాలతో పూజ చేయడం ద్వారా వ్యాసభగవానుడి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా సకల దేవతా స్వరూపమైనటువంటి గురుస్వరూపాల అనుగ్రహం పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు అలాగే షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్ళి సాయిబాబా వారిని దర్శనం చేసుకొని దునిలో కురిడీకాయ వేయటం ద్వారా సకల జాతక దోషాలు తొలగింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే దత్తాత్రేయ స్వామివారిని దక్షిణామూర్తిని రాఘవేంద్ర స్వామివారిని పూజించడం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు అలాగే శివశయనోత్సవం సందర్భంగా దర్భలతో ఒక పడగలాగా ఏర్పాటు చేసి దాని కింద శివలింగాన్ని ఉంచి శివారాధన చేయటం ద్వారా ఆగామి సంచిత ప్రారంభ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే కోకిలావ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులు అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి ప్రీతి కోసం నక్తం ఉండటం ద్వారా సకల శుభాలు పొందటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు లితాపరా భట్టారికా స్వరూపం గురించి మనవి చేస్తాను సువాసిని స్వరూపమునకుండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అని ఒక ప్రశ్న సువాసిని అంటే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని లలితాపరా భట్టారికా స్వరూపానికి రెండు నామాలు సువాసిని ఆమె సువాసినిగా ఈ లోకమునందున్నటువంటి స్త్రీలు సువాసిన్యర్చన ప్రీత అటువంటి సువాసినుల చేత అర్చింపబడుట ఎందు ప్రీతి పొంది ఉండేటటువంటి తల్లి సువాసిని అన్న మాటకు అర్థం కేవలముగా వివాహమైనటువంటి స్త్రీ అన్నది మాత్రమే అర్థం చెప్తే నిర్వచనం చెప్తే అది సంకుచితమవుతుంది దాని పరిధి తగ్గించినట్లు అవుతుంది సువాసిని అన్న మాటకి యథార్థమైనటువంటి అర్థం కేవలం పెళ్ళైపోయిన ఆడది అని కాదు సువాసిని పూజ అని చేస్తారు ప్రత్యేకంగా ప్రతిరోజు సువాసిని పూజ బాల పూజ ఉంటాయి కుమారీ పూజ అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితాష్టోత్తరం కానీ చేస్తూ ఉంటారు కానీ అది కాదు కల్పం అలా లేదు సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు
ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలం ఒక మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, శిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు ఇవే ప్రధానం కాదు, కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే, పతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి. రెండవది, బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చేయడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణ స్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడి కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే, మాన్యాగురు వినీత స్యా అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి, అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. కేవలము పెళ్ళైపోయిందండి అందుకని తీసుకొచ్చి సువాసిని పూజకి కూర్చోపెడతాను అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ శాస్త్రం అలా అంగీకరించదు. కేవలం పెళ్ళవడం సువాసినిత్వం కాదు, పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి యందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే, తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరాభట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని, అందుకే లోకంలో ఆమె అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళు కూడా సువాసినిత్వమును పొందుతారు. ఆ సువాసిని అసలు నిత్య సువాసిని అయిన అమ్మ సువాసిన్యర్చన ప్రీత, సువాసినుల చేత అర్చన పొందుట యందు ప్రీతి కలిగి ఉంటుంది. మీరు చూడండి, మనకి ఏదైనా ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేక నియమం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే, స్త్రీలు చేసేటటువంటి వ్రతములన్నీ కూడా రెండుగా మారుతాయి. ఒకటి వివాహ పూర్వమునందు చేసేవి, ఒకటి వివాహానంతరము చేసేవి. వివాహపూర్వం చేసేటటువంటి వ్రతాలకన్నిటికీ ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. వివాహానంతరము చేసేటటువంటి వ్రతములకన్నిటికీ ఫలితము ఒక్కటే, నా భర్త, నా మరిది లేదా మరుదులు, నా అత్తింటి వారు, బిడ్డలు, పుట్టింటి వారు కూడా సౌఖ్యంగా ఉండాలి. మొదట అత్తింటి వారిని చెప్తుంది, తర్వాత పుట్టినింటి వారిని చెప్తుంది. మగవాడు అలా చెప్పడం. అందుచేతనే ఒక స్త్రీని ప్రశ్నిస్తే, అమ్మ మీరెవరు అని అడిగితే, నేను ఫలానా వారి కోడలని చెప్తుంది. అది వైదికం. అందుకే సీతమ్మ పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః అంటుంది. స్నుషా, నేను ఫలానా వారి కోడల్ని, దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. వివాహ పూర్వం వివాహానంతరం కూడా ఆడది చేసేటటువంటి వ్రతంలో తన కొరకు అని ఏమీ చెయ్యదు, తన కొరకు అని చేసుకునేది ఏమి ఉండదు. మరి ఆమె ఏమి ఆమె యొక్క సుఖము, ఏది ఆమెకి ఆనందదాయకము అంటే, ఆమె భర్త సుఖమే ఆమె సుఖము, ఆమె అత్తింటి వారి సుఖమే ఆమె సుఖము, ఆమె పుట్టినింటి వారి సుఖమే ఆమె సుఖము. వారి దుఃఖము ఆమె సుఖము కాదు, వాళ్ళ దుఃఖం ఆమె దుఃఖం. తనకి అంటూ సుఖము లేనిది కనుక, అంత త్యాగమూర్తి అయి జీవిస్తుంది కనుక, సువాసినిత్వము కలిగినటువంటి ఆడదాని వలన నెలకి పడేటటువంటి 3 వర్షములలో 1 వర్షం పడుతుంది అన్నారు. వరలక్ష్మీ వ్రత కల్పమును చూసి ఉంటారు. కల్పము అంటే ఇలాగే చెయ్యాలి అని ఋషి శాసనం చేస్తాడు, దాన్ని దాటి మీరు చేయకూడదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసామనుకోండి, అప్పుడు ఆ వ్రతము సిద్ధిస్తుందా అంటే అనుమానాస్పదం. వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు. మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు,
ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే అనుమానమమ్మా అని చెప్తాను. ఎందుచేత భూమికి శుద్ధి ఇది, అక్కడ మీరు పరదేవతని ఆవాహన చేసి వ్రతసిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా? ఆ యోగ్యత ఉంటే కదూ ఆవిడ వచ్చి కూర్చోవడం. అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి. భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది, గోమయించేత అలకాలి. ఆ గోమయించేత అలకకుండా చేశారనుకోండి, అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం. అందుకే ఋషి ఎప్పుడు చెప్పినా కల్పనలో కథ ఉంటుంది. కథనందు మీరు ఎలా చేయాలో చెప్తారు. వరలక్ష్మీ వ్రతం చేసేటటువంటి వారు ముందు రోజు వరలక్ష్మీ వ్రతం కథ చదవాలి. ఆ రోజు చదువుతానండి అంటే అయ్యయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదండానికి పనికొస్తుంది. ముందు రోజు వ్రత కథ చదివితే ఓ ఇలా చెయ్యాలన్నమాట అని తెలుస్తుంది. కలశ పెట్టారు, పంచపల్లవాలు లేవు అందులో, ఇంకేం కలశ, గోశు ఆ గోమయంతో శుద్ధి లేదు, తండులములను సమర్పించలేని బియ్యం చల్లి నూతన వస్త్రం మీద మంటపం వేయలేదు, అన్నీ దోషాలే. అయితే ఈశ్వరానుగ్రహం ఉంటే దోషాలన్నీ తొలగుతాయి, అది వేరు మాట. కానీ అలా అని దోషాలే చేస్తే ఎలా? అసలు ఈశ్వరుని యందు భక్తి అన్న మాటకు అర్థం చెయ్యవలసిన పని చెయ్యవలసిన రీతితో చెయ్యాలనేటటువంటి కుతూహలం ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. మీరు చేసినప్పుడు వ్రత కథలో ఒక మాట చదివి ఉంటారు, ఆమె ఏదో పూజ చేస్తే తపస్సు చేస్తే లక్ష్మీదేవి ఆమెని అనుగ్రహించిందని లేదు వరలక్ష్మి వ్రత కథలో. చారుమతి ఆమె పేరు. చారుమతికి లక్ష్మీదేవి ఎందుకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది, ఎందుకు కనపడింది అంటే భవిష్యోత్తర పురాణంలో దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఆమె మామగారి ఎందు విశేష గౌరవము కలది, మొట్టమొదటి మాట చెప్పారు. అసలు ఒక కోడల్ని పలకరించగానే మామగారి కోడల్ని అని చెప్పాలి. మామగారిని పలకరిస్తే నా కోడలు అని ఆయనకి మురిప ఉండాలి, అంత ప్రేమ ఉండాలి కోడల మీద. మామగారిని గౌరవించింది, భర్తని సేవించింది, అత్తని బంధువుల్ని మర్యాద చేసింది, ఇంటికొచ్చిన బంధువులకు అన్నం పెట్టింది, పిల్లల్ని ప్రేమతో చూసుకుంది, ఎలా ఉండాలో చెప్పింది. ముందు పూజ మీ ఆయన చేస్తాడు, నువ్వు ఆయనకి మడి నీళ్లు పెట్టు, మీ ఆయన పూజ చేస్తాడు, బయటకు వచ్చేప్పటికి నువ్వు ఇడ్లీ పెట్టు, నీకు పూజ అంతే. పతిసేవనమే పూజ, అది ఎవరు చేసిందో ఆమెకి లక్ష్మీదేవి అనుగ్రహించి దర్శనమిచ్చింది. సువాసిని అంటే ఆమెకి కొన్ని లక్షణములు ఉంటాయి, సువాసినీత్వము చేత గౌరవమును పొందడానికి అర్హులెవరు, పూజార్హత పొందిన వారెవరు అంటే ఎవరెవరు ఈ లక్షణములను పొంది ఉన్నారో వాళ్ళు పాతివ్రత్యము చేత పరదేవతా స్వరూపిణులై ఉంటారు. ఆ కారణం చేత వాళ్ళ దర్శనం చాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం చాలు, వాళ్ళ మంచి మాట చాలు, వాళ్ళ చిరునవ్వు చాలు, దాని చేత అభ్యున్నతిని పొందుతారు. వాళ్ళ ఎందు మాతృభావనతో నమస్కారం చేసినంత మాత్రం చేత పరదేవతానుగ్రహాన్ని పొందుతారు. అందుకని సువాసిని పూజ. ఈ సువాసిని లక్షణం ఒకటి ఉంది లోకంలో. సువాసినికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా చెప్పేది ఏది అంటే తాంబూల చర్వణం. వరలక్ష్మీ వ్రతం చేశారు అంటే అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి. మీరంటే సువాసిని వేసుకుని నోరు ఎర్రగా ఉన్నది అంటే ఆమెకి కల్పం తెలుసు, శాస్త్రం తెలుసు అని గుర్తు. ఆమె తాంబూల చర్వణం చెయ్యలేదు. సువాసిని సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు. తాంబూల నిరసనము చెయ్యకూడదు వాళ్ళది, తాంబూలం తప్పకుండా వేసుకోవాలి. తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది, కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ మూడు ఆకులును అందులో పెట్టే రెండు వక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు, అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి మూడు ఆకులు పెట్టాలి. మూడు ఆకులు పెట్టలేదు అంటే ఐదు పెట్టాలి, బేస సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు మూడు ఆకులే. పూజలో సంబంధించినవన్నీ మూడు మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం, దీపం పెడితే మూడు గొత్తులతో పెట్టాలి.
మూడు ఒత్తులు వెలగాలి, మూడు జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే మూడు ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళ ఈర్యుతం దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే మూడు ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికి అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. సంస్కృత భాషలోనూ తెలుగు భాష ఇలాంటి ప్రాచీనమైనటువంటి దేవదత్తమైన భాషల యందు అర్థంపర్థం లేని నిశ్శబ్దాక్షరములు ఉండవు. అందుకే అవి అంత పరిపూర్ణత కలిగినటువంటి భాషలయ్యే. అందుకే పరమేశ్వర ఆరాధనము కూడా సంస్కృత భాష ఎందే సంస్కృతంలోనే చేస్తారు. ఎందుకంటే అది భావమును ఇమర్చుకోగలదు, ఆవిష్కరించగలదు. అటువంటి సంస్కృత భాష యందున్న ప్రతి పదానికి ఆ అర్థం ఎందుకు వచ్చిందో అమరకోశం చెప్తుంది. అమరకోశంలో నాగవల్లి అన్న మాటకి అర్థం చెప్పారు. ఐరావతాన్ని తీసుకెళ్ళి ఒక కంబమునకు అంటే ఒక స్తంభానికి కడతారు దేవలోకంలో. అయితే అది పాల సముద్రము నుండి పుట్టింది, ఐశ్వర్య హేతు. అందుకని దాని శరీరమునకు ఉరుసుకున్నటువంటి గొలుసు కట్టబడినటువంటి స్తంభమునకు చైతన్యము కలిగింది. అందులోంచి లక్ష్మీప్రదమైనటువంటి తీగ పుట్టింది. ఆ ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి పుట్టిన తీగ కనుక దానికి నాగవల్లి అని పేరు. నాగ అంటే సంస్కృతంలో ఏనుగు. ఏనుగుని కట్టిన గుంజలోంచి పుట్టిన తీగ కనుక నాగవల్లి కాదు. నాగవల్లి అంటే నాగలోకము నుండి తీసుకురాబడినది అని ఒక అర్థం. నాగలోకం సమస్తమైనటువంటి సిద్ధులకు అలవాలము, మహదైశ్వర్యాన్ని కల్పించగలదు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే నాగలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే అతను ఏదో విశేష సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో భీముడు ఇళ్ళొస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు.